रथसप्तमि पंडुग पुरस्करिंचुकोनि कृष्णा जिल्ला गन्नवरं मंडलं चिक्कवरं आरोग्य प्रदात श्री उषा पद्मिनी समेत श्री सत्यनारायण स्वामी पादालनु सूर्यकिरणालु ताकायि। श्रीकाकुलं चित्तूरु तर्वात अत्यंत प्रसिद्धि गांचिन देवस्थानं चिक्कवरं उषा पद्मिनी समेत सत्यनारायण देवस्थानं ప్రధాన అర్చకులు వంశీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున నుంచే మూలమూర్తులకు పంచామృత విశేష అభిషేకం, మూలమూర్తులకు కిరణోత్సవం, సూర్య నమస్కారాలు, అర్ణ పారాయణం, ఏకకాలంలో సూర్య హోమం, శాంతి కళ్యాణం వైభవేతంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. సూర్యకిరణాలు దర్శనం కోసం విజయవాడ, గన్నవరం, చుట్టుపక్కల ప్రాంతాల నుండి కాక ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ నిర్మాణదాత ముక్కాముల పండమ్మ దగ్గరుండి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. రథసప్తమి రోజున స్వామివారిని దర్శించుకుంటే భక్తులకు సంపూర్ణ ఆరోగ్యం, రైతులకు పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని అర్చకులు తెలిపారు. భక్తాంజనేయ స్వామి యొక్క ఆలయంలో గురు శిష్య సంబంధంగా మనం గత 11 ఏళ్ల క్రితం సూర్యనారాయణ స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నాం. ఇక్కడ అద్భుతం ఏంటంటే స్వామివారి మీద మనకి ఆంజనేయ స్వామి మీద అలాగే సూర్యనారాయణ స్వామి మీద కూడా ఉదయిస్తుండే కానీ మనకి సూర్యకిరణాలు స్వామివారి మీద తాగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం రథసప్తమి రోజున స్వామివారికి అరుణ పారాయణము, సూర్య నమస్కారాలు, అలాగే పంచామృత స్నానం అయినాక స్వామివారి దివ్యలంకారము, 108 తామర పుష్పాలతో స్వామివారికి అర్చన, తదనంతరం ఉషాపద్మిని సమేతంగా సూర్యనారాయణ స్వామి కళ్యాణము, అలాగే సూర్యహోమము పూర్ణావతితో సంపూర్ణమవుతుంది. తదనంతరం భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలా అంగరంగ వైభవంగా చేసుకుంటూ పరిపాటిక జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు హనుమత్ స్వామివారు ఇక్కడ 190 ఏళ్ల క్రితం రైతులు దుఃఖదున్నంగా స్వామివారి బయటకు వస్తుంది జరిగింది. ఇక్కడ ఈ యొక్క ఆలయం పునర్నిర్మాణం చేసుకుంటానికి సంకల్పం రథసప్తమిలో జరిగింది. అందుకే ఇక్కడ గురు శిష్య సంబంధంగా మనం ఇక్కడ స్వామివారిని దర్శించడం జరిగింది. రథసప్తమి రోజు స్వామివారి పాదాలు తాకిన సూర్యకిరణాలు దర్శనం తమకింతో ఆధ్యాత్మిక భావాన్ని కలిగిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు.